Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. డెడ్లైన్ కు స్పందించని చంద్రబాబు సంచయిత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగుల జీతాలు ఇవ్వడం లేదనే అంశం అగ్గిరాజేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కామెంట్లను ట్రస్ట్ చైర్మన్ సంచయిత సీరియస్గా తీసుకున్నారు. తప్పుడు వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే 24 గంటలు అవుతున్నా చంద్రబాబు స్పందించలేదు. దీంతో సంచయిత ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లిస్తున్నామని సంచయిత స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఈవో కరస్పాండెంట్ జారీ చేసిన నోట్లను ట్వీట్ చేశారు. కానీ కావాలనే తప్పుడు ప్రచారం చేయడంపై మండిపడ్డారు. సీనియర్ నేత ప్రతిపక్ష నేత చంద్రబాబు కామెంట్లపై ఆమె భగ్గుమన్నారు. ఎందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం సంచయిత ట్వీట్లో వార్నింగ్ ఇచ్చారు. అయితే మధ్యాహ్నం వరకు చంద్రబాబు స్పందించలేదు. దీంతో సంచయిత చంద్రబాబుపై కేసు పెడతారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సంచయిత వర్సెస్ చంద్రబాబు వార్ ఏ వైపు దారితీస్తుందో చూడాలి. మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగుల జీతాలకు సంబంధించి చంద్రబాబు ఈ నెల 21వ తేదీన ట్వీట్ చేశారు. ఉద్యోగులకు 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు అని చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో వారు రోడ్డెక్కి భిక్షాటన చేస్తున్నారని తెలిపారు. 62 ఏళ్ల ట్రస్ట్ చరిత్రలో ఇలాంటి దయనీయ పరిస్థితి ఎప్పుడూ రాలేదన్నారు. 879 కుటుంబాలు రోడ్డెక్కడం ఎప్పుడూ చూడలేదన్నారు. ట్రస్ట్ను అప్రతిష్ట పాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ట్రస్ట్కు 1 కోటి రూపాయల ఆస్తులు, 124 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. మరి ఎందుకు జీతాలు ఇవ్వడం లేదు? ఇలా కావడానికి కారణం ఎవరని చంద్రబాబు నాయుడు ప్రశ్నలు సంధించారు. ఇలాంటి పరిస్థితి ట్రస్ట్కు ఎప్పుడు ఎదురు కాలేదని చెప్పారు. ముందు జాగ్రత్తగా ట్రస్ట్ కోసం భూములు, బాండ్లను పీవీజీ రాజు ఏర్పాటు చేశారని వివరించారు. కానీ అంతటి సంస్థ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం చూసి బాధ కలుగుతుందన్నారు. దీనిపై సంచయిత కౌంటర్ ఇచ్చారు. క్షమాపణ చెప్పాలని మరో ట్వీట్ చేశారు. దీనికి చంద్రబాబు స్పందించకపోవడంతో చట్టపర చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది.